కూడా చేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు అవి ఏమీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1st రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ ఆ పదానికి అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు సార్, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు సార్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక గ్రూప్ వన్ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టు అని పదైనా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈరోజు బస్సులో మేము ప్రయాణం చేసాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి చాపురం వరకు బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకు నాడు ఇంట్లో కష్టపడి చదివించా, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా సరైనలో ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇంకా మగుడా పెన్షన్ తీసుకుంటాడు, తాగి వస్తాడు. పెన్షన్ తీసుకుంటాడు, తాగి వస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒక్కరు పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తాడంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేషన్ పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుంది అన్నారు కదా. అప్పుడు జగనన్న గారు అని అడిగారు, లేదమ్మా రేట్లు ఏమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి సంపాదించిన డబ్బులు పోయి ఏ ఈయన మిగడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటూ ఈరోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం, నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా ఆడగలను అన్నాడు కదా. బాగుపడింది లేదు, ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈరోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు, ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే, ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీరు అభివృద్ధి? అభివృద్ధి జరుగుతే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి చంద్రబాబు చేస్తాడేమో అని చూస్తున్నారు, ఆ తర్వాత జగనన్న గారు చేస్తాడేమో అని చూస్తున్నారు. ఒకరంటే ఒకరైనా పట్టించుకున్నారా? ఎవరి మాటి వాళ్ళు స్వలాభం కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ. బీజేపీ
బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కూడా రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, కైవసమైపోయింది. అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఉందా ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకుండా, ఒక్క ఎంపీ సీటు గెలవకుండా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అసలు బీజేపీ పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం నీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు, బీజేపీ మాటే వింటున్నారు, బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు, బీజేపీ ఏ జీవో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టాలు ఇచ్చినా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు, మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు, వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా, కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.